వచ్చి మళ్ళీ సెంటర్ నుంచి ఒకటి పెట్టవా. హలో कार्यक्रम दादापू पूर्तयिंदि मुख्यमंत्री गारि दृष्टि की तीसुकुपोयिन वास्तवे त्वरगा नायकुंट चेरुवुनु कोडिमेल एल्एंसी की संबंधी कोतरं एल्एंसी की संबंधी त्वरगा पूर्ति चेयालनि कोरुतुन्ना. अभिवृद्धि राजुगा चूपिंचिन प्रभुत्वं मुख्यमंत्री गारि आलोचन रैतु गोप्पगा अभिवृद्धि उद्देश्य क्लस्टर परिधिलो गौरव ఏర్పడమే నీళ్ళ కోసం ఉద్యమం జరిగింది. నీళ్ళ కోసం పోరాడి ఈ రోజు తప్పకుండా చివరి ఆయకట్టు వరకు కూడా నీరు అందించాలని చెప్పేసి నిన్ననే ముఖ్యమంత్రి గారు ఇటు మేడిపల్లి కట్లాపూర్ కొడిమేల్ కళ్యాలు కూడా ట్రై ఏరియా అని చెప్పేసి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. తప్పకుండా అది కూడా అరువులేని ప్రాంతంగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిన్న మన శాసనసభ్యులు రవిశంకరన్న గారు వైద్యల శాసనసభ్యులు అందరూ ఎక్కడైతే నీరు అవసరం ఉంటుందో అందరూ ఎమ్మెల్యేలతో పాటు మా జెడ్పీసీ సభ్యులు భూమన్న రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అందరితో పాటు చర్చించి నీరు లేకుండా నీరు తప్పకుండా చివరి ఆకట్టు వరకు అందే విధంగా నీరు అందించాలి. మన కాళేశ్వర ప్రాజెక్టు కట్టిందే రైతుల కోసం ఇట్లా ఉండదని చెప్పేసి నాలుగు నెలలు అటిటైనా కూడా ప్రతి ఎకరానికి నీళ్ళందించే విధంగా రూపకల్పన చేస్తున్న మన గొప్ప నాయకులు మన ముఖ్యమంత్రి గారు అదే విధంగా రైతులందరూ కూడా ఈ రైతు వేదికలు ముఖ్యంగా అన్ని కులాలకు గావచ్చు సంఘాలకు గావచ్చు ఇటు నాయకులకు అటు వైద్యులకు గావచ్చు అందరికీ కూడా అన్ని భవనాలు ఉంటాయి సంఘాలు ఉంటాయి మాట్లాడుకోవడానికి కానీ రైతులకు ఎక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి వేదిక లేదు అని చెప్పేసి వాళ్ళు అభివృద్ధి చెందాలంటే రైతు వేదిక అనేది ముఖ్యమని ఈరోజు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా రైతు వేదికలను ఏర్పరచుకోవడం రైతులందరూ కూడా సంఘటిత పరిచి ఒక దగ్గర ఉండి వారి అభివృద్ధికి వేదికగా ఈ యొక్క రైతు వేదికను ముఖ్యమంత్రి గారి గొప్ప ఆలోచనకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. రైతు వేదిక గట్టి ఆషామాషిగా వదిలిపెట్టడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి రైతుకు మేలు జరిగే విధంగా అన్ని సకల సౌకర్యాలు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఈ విద్యుత్ కావచ్చు 24 గంటలు, అదేవిధంగా రైతు బీమా బంధు అంటే పెట్టుబడి సాయం కింద కూడా ఎక్కడ కూడా పెట్టుబడి లేక కూడా పొలం వేసుకునే పరిస్థితిలో ఉన్న చిన్న సన్నకారు రైతులకు కూడా పెట్టుబడి ఈరోజు అందించి దేశంలోనే రైతును అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ రైతు వేదికలన్నీ కూడా రైతులందరికీ ఒక అభివృద్ధికి వేదికగా భావించి అందులో ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఉంటాడు. కాబట్టి అందరూ అధికారులతోటి ఇటు నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసినటువంటి సందర్భంలో మొన్న సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలను రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రైతు బంధు పథకం ప్రవేశపెట్టినం రిజిస్ట్రేషన్ అయినటువంటి రైతులందరికీ ఆ ల్యాండ్లో సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ రైతు బంధు చేరాలే. ఏ ఒక్క రైతు కూడా మిస్ కాకూడదు. ప్రతి రైతుకు రైతు బంధు పథకం అమలు కావాలి. అది అందేటట్టు చూడాలని అధికారులను ఆదేశించడం జరిగింది. దాని పట్ల అధికారులకు నేను కూడా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌరవ ఎంఆర్ఓలకు అగ్రికల్చర్ ఆఫీసర్లకు తదితర సంబంధిత అధికారులందరికీ కూడా కొడిమేల మండలం ద్వారా మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నా. రైతుల దగ్గరికి వెళ్ళండి. నిజంగా రైతు బంధు రానటువంటి వాళ్ళని గుర్తించండి. రైతు బంధు పథకం అందేలా చూడండి. దయచేసి రైతులను ఎవరైనా ఇబ్బంది పెట్టేటువంటి అధికారులు ఉంటే మరి అది చాలా ఇబ్బంది అవుతుంది.
ఇది రైతు సంక్షేమం కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం. అప్పు లేకుండా రైతే రాజుగా ఉండాలని పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక రైతును కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి తేవద్దని చెప్పి రైతులకు సగిన సూచనలు ఇచ్చి సలహాలు ఇచ్చి రైతు బంధు అందేలా చూడాలని చెప్పి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ వాళ్ళ రైతు వేదికలు నిర్మాణం చేసుకుంటామో ఇది దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా రైతు ఒక కాడ కూర్చుండి ఏ పంట వేసుకోవాలి ఏ పంట వేసుకోవడం ద్వారా లాభం జరుగుతది ఆర్థికంగా ఎదుగుతామని కూర్చోవడానికి ఒక ఆఫీస్ లేనటువంటి దుర్భర పరిస్థితి ఉండే కానీ వాళ్ళ ఈ రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణం చేసి రైతులందరూ ఒక చోట కూర్చొని సమావేశం కాగలిగి వానాకాలంలో ఏం పంటలు వేసుకోవాలి మరి వేసవికాలం ఏం పంటలు వేసుకోవాలి కూర్చోని మాట్లాడుకోవడానికి అంతే కాకుండా రైతు వేదికలో ఒక అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ను కూడా పెట్టి వాళ్ళందరికీ కంప్యూటరైజ్డ్ అన్ని రకాల వివరాలు అక్కడ ఉండగలిగేటట్టు తద్వారా కలెక్టర్లతో గాని ఎమ్మెల్యేలతో గాని మంత్రులతో గాని ఒక్కోసారి ముఖ్యమంత్రి గారు కూడా రైతు వేదికలకు ఫోన్ చేసి అక్కడ ఏం పంటలు ఇస్తున్నారని అడిగే పరిస్థితి ఉంటది ఇక రైతు వేదికల ద్వారా అక్కడ గోదాం కూడా కట్టుకుంటా గనుక దానిలో గోదాం కూడా ఉంటది గనుక అక్కడ నుంచి ఎరువులు ప్రతిదీ కూడా సమాచారం ఉంటది గనుక రైతులు ఈ రైతు వేదికలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి మరి అంతే కాకుండా రైతు గతంలో మా చిన్నతనంలో చూసేది కల్లాలు ఏర్పాటు చేసుకునేది అక్కడనే కల్లాల మరి ఏర్పాటు చేసుకొని ఆ కల్లాల ద్వారా ధాన్యాన్ని అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండే తూర్పార పట్టేది కానీ ఇవాల ఆ కల్లాలు లేవు కనుక ఆ కల్లాల ఏర్పాటు కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక కోట్లాది రూపాయలను కేటాయించి రైతులందరూ కూడా కల్లాలు ఏర్పాటు చేసుకోవడం కోసం ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఉచితంగా కల్లాలను ఏర్పాటు చేస్తది ప్రభుత్వమే ఈజీఎస్ నరేగా నిధుల ద్వారా మరి ఇతర కులాల వారికి మరి సుమారుగా 5% గాని 10% గాని కామన్ డిపాజిట్ అమౌంట్ కడితే రైతు కల్లాలను ఏర్పాటు చేస్తారు కనుక రైతు కల్లాలను మనం రైతు ఎందుకు ఏర్పాటు చేసుకోవాలంటే ఆరబోసుకోవడానికి కానీ నిల్వ చేసుకోవడానికి కానీ అమ్ముకునే వరకు ఆ ధాన్యాన్ని దాచుకోవడానికి కానీ రైతు కల్లాలు ఉపయోగపడతాయి కనుక ఈ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కల్లాలను గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఏర్పాటు చేస్తా ఉన్నారు ఈ నియోజకవర్గానికి 1,000 కల్లాలు మంజూరైనవి రైతులందరూ కూడా ఈ కల్లాల ఏర్పాటు కోసం ముందుకు రావాలి దరఖాస్తు చేసుకోవాలి మరి ఈ ప్రభుత్వం నరేగా నిధుల ద్వారా మాత్రం కట్టిస్తది కనుక దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి ఇంత ఇటువంటి ఎడారి లాంటి ప్రాంతానికి మరి గోదారమ్మను ఒడిసిపట్టి మా దగ్గర గాయత్రి పంప్ హౌస్ అయితే ఏమి రాంపూర్ పంప్ హౌస్ ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం కింద రాంపూర్ పంప్ హౌస్ సముద్రాన్ని తలపించే మిడుమానేరు ఈ మిడుమానేరు ద్వారా యావత్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉండి సుమారుగా 40,00,000 ఎకరాల ఆయకట్టుకు మిడుమానేరు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నీళ్లు పోతున్నాయి చాలా సంతోషం మరి ఈ యొక్క నియోజకవర్గాన్ని ఒక వాటర్ జంక్షన్ లాగా వాటర్ హబ్ లాగా మార్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు మా నియోజకవర్గ ప్రజల పక్షంగా రైతుల పక్షంగా ప్రజాప్రతినిధుల పక్షాన ధన్యవాదాలు